డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. మొత్తం విధ్వంసం. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పనిచేసే పరిస్థితిలో ఉందా? ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అంటాడు. ఇంగ్లీష్ మీడియంకి ఎవరు వ్యతిరేకం కాదు. ఈరోజు అమెరికాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికాకు వెళ్ళలేదు, తెలుగు మీడియంలో చదువుకొని 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ చదువుకున్నాం. నేను కూడా 6వ తరగతి నుంచి చదువుకున్నాను. మాతృభాషలో మనం చదువుకున్నాం, దానివల్ల నాలెడ్జ్ని అక్వైర్ చేసే ప్రపంచం అంతా ఇది జరుగుతుంది. ఈరోజు యూరోప్ డెవలప్ అయింది. యూరోప్లో ఏ దేశానికి పోయినా మదర్ టంగే ఉంటుంది. అదే మరికి చైనా, జపాన్ ఉంది, జపాన్ కూడా మదర్ టంగే ఉంటుంది. కనీసం వాళ్ళు మాట్లాడలేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పోతూ కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ ఇక్కడ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు దాన్ని తీసుకుపోలేకపోయారు. అందరిలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ఇంగ్లీష్ ఇప్పుడు బ్రోకన్ ఇంగ్లీష్ అనే ఏదైనా కానీ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బిరా పనిచేసే పరిస్థితికి వచ్చారు. రెండవది, ఇండియన్స్ చాలా చొరవ ఉంది. ఆ చొరవ మీరు చూస్తే వీళ్ళు ఐర్లాండ్లో బొమ్మన్నా, యూరోప్లో బొమ్మన్నా, ఎక్కడ బొమ్మన్నా సర్వైవ్ శక్తి వాళ్ళకు ఉంది. ఇండియన్స్ కడవాళ్ళకి ఎవరికి లేదు. మూడోది, నమ్మకం ఉంది ఇండియన్స్ పైన, చైనీస్ పైన నమ్మకం లేదు. కొన్ని దేశస్తులు పోరు, మన వాళ్ళకి చొరవ ఎక్కువ ఉంది. నేను చూశాను. ఈరోజు మీరు చూస్తే ఆడపిల్లలు ఎక్కడికి పోమన్నా పోయి తిరిగి వస్తారు. అదే మగవాళ్ళు కూడా జపాన్లో పోవాలంటే 10 మంది కలిసి రావాలి. గ్రేట్ డెవలప్మెంట్ కంట్రీ, ఐ అడ్మైర్ దాట్. కానీ వాళ్ళు ఆ విధంగా పెరిగారు. ఒక టౌన్కి వస్తే ఆ టౌన్లో వాళ్ళు 10 మంది రావడం, ఒక హోటల్ కట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన కమోడ్లు, వాళ్ళకి కావాల్సిన భోజనం, వీటికి అలవాటు అయిపోయారు. మనం అట్ట కాదు. మోస్ట్ అడాప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఇస్ ఓన్లీ ఇండియన్స్. దాంట్లో మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఇస్ తెలుగు. అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్ర కావచ్చు, ఇవన్నీ. దీంతో నేను ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు, యువత, ఉద్యోగస్తులు, కార్మికులు, మహిళలు, పేదవాళ్ళు, ఒక్క సెక్షన్ కాదు, అన్ని సెక్షన్స్ నలిగిపోయారు. గ్లోబల్ అవకాశాలు అందిపుచ్చుకొని ఈరోజు హైదరాబాద్ పోతే మీరు ఎంత డైనమిజం ఉంటుంది? ఏంటి కారణం? 25 ఏళ్లకు మనం వేసిన ఫౌండేషన్. ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసాం, ఆటో పైలట్లోకి వెళ్ళింది. దాన్ని ఎవడో డిస్ట్రాయ్ చేయలే. నేను వేసిన ఫౌండేషన్కి రాజశేఖర్ రెడ్డి వచ్చి హైటెక్ సిటీ కొట్టేసుంటే, లేకుంటే ఎయిర్పోర్ట్ వద్దనుంటే, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదనుంటే, ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యేది కాదు. ఈరోజు ఇక్కడ అమరావతి డెవలప్ అయి ఉంటే, పోలవరం పూర్తయి ఉంటే, ఇండస్ట్రీస్ అనుకున్నట్టు వచ్చుంటే, మనం ఎక్కడికి పోయేవాళ్ళం? ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ మీరు చూశారు కాలేజెస్, యూనివర్సిటీస్, మనం ఇచ్చింది ల్యాండ్. ల్యాండ్ ఇస్తే ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత వచ్చింది, ఇంకా చాలా యూనివర్సిటీస్ రావాల్సినట్టు అన్నీ పోయినాయి. కాలేజీలు రావాల్సిన బెస్ట్ కాలేజీలు పోయినాయి. అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగు వాళ్ళ శక్తి ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కాలేజీలో ట్రెడిషనల్ కాలేజీలు ఉండేవి తప్ప ఎవరైనా చదువుకోవాలంటే గుంటూరుకు వచ్చారు. గుంటూరులో చదువుకున్నారు, చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి, ఆంధ్ర నుంచి వచ్చి నారాయణ, చైతన్య, విజ్ఞాన్ ఇలాంటి అందరూ కూడా కార్పొరేట్ సెక్టర్లో చైన్స్ పెట్టి ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాండ్స్ అయిపోయారు. అలాంటి ఎడ్యుకేషన్ ఉండే ఈ ప్రాంతంలో మొత్తం దేశంలో ఉండే యూనివర్సిటీ సేవాలనుకుంటే, ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. నిన్నే ఒక న్యూస్ చూశాను నేను, చెల్లూరుపేట సీటు మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం తప్పు. ట్రాన్స్ఫర్ చేస్తే మల్లుల రాజేష్ అని ఒక అతను పారాచూట్ వచ్చాడు, అక్కడికి నేరుగా దిగాడు. ఇన్నేళ్ల రాజకీయాల్లో నా పారాచూట్ ఎవరో తెలియజేసుకొని తిరిగాడు అక్కడ. దిగితే ఇతను ఏమి పెద్ద వీరుడు అనుకున్నాం. 3 రోజులు తేలిపోయాడు.
ఏంటి హిస్టరీ అంటే 6.5 crore ట్రాన్సాక్షన్ మినిస్టర్కి. నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా, నువ్వు రా ఇక్కడికి, 6.5 crore డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల ఒక బ్రోకర్, వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు, పార్టీల గురించి విమర్శిస్తారు. మళ్ళా సెటిల్మెంట్ చేశారు, మార్చేశారు అతన్ని, మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు. కాబట్టి మనోహర్ నాయన్ తీసుకొచ్చారు, ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు, అంటే దిగేశాడు అక్కడ. వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు నా డబ్బులు కథ ఏంటని.